యువర్ ఆనర్, అమాయకులైన ప్రజలకు ఆశపెట్టి లక్షల రూపాయలు మోసం చేసిన ఈ ముద్దాయిని ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిలాట్, అన్యాయంగా నా క్లయింట్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయికి సెక్షన్ 307 ప్రకారం శిక్ష విధించాలని సవినయంగా కోరుతున్నాను. సెక్షన్ 506 ప్రకారం నువ్వు చేసిన నేరాలకు నిన్ను అరెస్ట్ చేయడం అయింది. గిట్ల చట్టంలో ఉన్న సెక్షన్లు రూల్స్ చదువుతారు. అయితే కేసుల గురించి మాట్లాడేటప్పుడు ఐపీసీ సెక్షన్, సిఆర్పిసి రూల్, ఎవిడెన్స్ యాక్ట్ అనుడు బంద్ చేయాలిగా. సెంటర్ వాళ్ళు కొత్త చట్టాలు తెస్తున్నారు. మళ్ళా ఇవాళ పార్లమెంట్ లో 3 బిల్లులు పెట్టిండు పోలీస్ మంత్రి అమిత్ షా సార్. ఇండియన్ పీనల్ కోడ్ జాగల భారతీయ న్యాయ సంగీత్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ జాగల భారతీయ నాగరిక సురక్షా సంగీత్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ను తీసేసి భారతీయ సాక్ష్య చట్టాలు తయారు చేస్తున్నాము అన్నాడు. ఇప్పుడున్న ఈ ఎంకడ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఈ కాలానికి అక్కరకొచ్చేటట్టు మారుస్తున్నాము అనుకొచ్చిండు సారు. ఈ చట్టాలతోటి నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు 150 మందికి పక్కా శిక్షలు పడతాయట. ఆడోళ్ళ నాగం చేస్తే 20 ఏళ్ల శిక్ష, చిన్న పిల్లల బల్మి చేస్తే ఉరేసుడే ఉంటదట. 18 వర్ష కమ్ ఆయు కి బచ్చియో కే మామలే మే మృత్యు దండ కా భీ పాడో. ఇక ఆన్లైన్ ఆటలు, క్యాసినో, గుర్రాల రేస్ మీద జిఎస్టీని 28% పెంచారు సెంటర్ వాళ్ళు. మొత్తం 22 బిల్లులు పాస్ అయి 15 రోజులు నడిచిన పార్లమెంట్ లా ఎక్కువ మటుకు అవిశ్వాసం మణిపూర్ గడ్బర్ల మీదనే రచ్చ అయ్యింది. ఎవరు చెప్పాల్సిందాలు చెప్పినాక అవిశ్వాసం కథ ఉత్తదే అయినాక ఇక మొత్తానికి మొత్తం వాయిదా పడ్డది అన్నట్టు. అయితే మణిపూర్ లొల్లుల మీద సమాధానం చెప్పమంటే ప్రధానమంత్రి సార్ నవ్వుడు ఎడిచూర్ తోటి స్పీచ్ ఒడిపించినాడు అనుకొచ్చిండు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సారు. లాఫింగ్, జోకింగ్, లగావింగ్ నారాజ్ ఇన్ ద పార్లమెంట్ ద ప్రైమ్ మినిస్టర్ వుడ్ సే one line and the entire BJP would shout another nara